సో దెన్ మన హంపి రైడ్ కైతే స్టార్ట్ అయిదాం అనుకుంటున్నా కానీ ఈ ట్రాఫిక్ చూస్తే హాఫ్ అన్ అవర్ నుంచి నాకు పిచ్చి లేస్తుంది అసలే ఈ ఎస్డి అడ్వెంచర్ వచ్చేసి ట్రాఫిక్ లో మంచి హీట్ ఉంటదన్నమాట సో హీట్ ఉన్నప్పుడు ఏమైతదంటే నేను అదిగో షూ కూడా సిగ్నల్ సిగ్నల్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్న ఎన్నో ప్రమాదాలు పోల్చి ఉంటాయి మీ మీదనే ఆశలు మీ మీదనే ప్రాణాలు పెట్టుకున్న మీ ఇంట్ల వాళ్ళు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు వెళ్ళే గమనం మీ ఇల్లు మాత్రమే కావాలి వేరే ఏది కాకూడదని ఆశిస్తున్నాను ఇట్లు మీ శివ దేవరపల్లి సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన బైక్ అయితే సూపర్ గా ఉంది లైక్ నాకు 125-130 దగ్గర కూడా నాకు సాఫ్ట్నెస్ అనిపించింది కంపేరింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్రెడీ క్లాసిక్ 350 అయితే డ్రైవ్ చేసాం కాబట్టి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ సో కంపేరింగ్ టు దట్ బైక్ దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఈ రోజు ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి మన బైక్ కి ఫాగ్ ల్యాంప్స్ అండ్ బోబో మొబైల్ హోల్డర్ సో ఇవన్నీ ఫిక్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఎక్స్ట్రా మడ్ గార్డ్ ఉంటుంది కదా హంగర్ గార్డ్ అని చెప్పేసి మన బ్యాక్ టైర్ పక్కన లైక్ కింద ఉంటుందన్నమాట సో దాన్ని కూడా అయితే ఈరోజు ఫిక్స్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాము సో ఈరోజు నేను చెన్నై యాక్చువల్గా చెన్నై వచ్చాను చెన్నైలో వచ్చేసి ఒక వారాహి అమ్మన్ టెంపుల్ కోయిల్ దగ్గర వారాహి అమ్మన్ టెంపుల్లో పూజ చేయించుకోవడానికి అయితే వచ్చాను ఇంత దూరం ట్రావెల్ చేసి సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఫోన్ అయితే ఎలా చేయలేదు సో నా వల్ల కంటెంట్ వీడియో షూట్ చేయడం కుదరలేదు అసలు సో అందుకని చెప్పేసి చెన్నై వచ్చినందుకు ఏదో ఒకటి వ్లాగ్ అయితే చేయాలనుకున్నా సో అందుకని చెప్పేసి ఎటు ఇంత దూరం వచ్చేసానని చెప్పేసి ఇక్కడ నుండి నేనైతే అక్కడికి వెళ్ళిపోయి మన బైక్ కావాల్సిన సెటప్ అయితే మొత్తం రెడీ చేసేసి మన బైక్ అయితే రెడీ చేసేద్దాం 11th or 12th మనం రైడ్కి అయితే రెడీ అయిపోదాం సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి హంపీ రైడ్ అయితే దగ్గరకు వచ్చేసింది సో మనం అయితే వ్లాగ్లో కంటిన్యూ అవుతూ గోప్రోలు అయితే మాట్లాడుకుందాం అబ్బా చెన్నై పూజ చేయించుకోవడానికి వచ్చి టెంపుల్లో పర్మిషన్ లేక ఫైనల్గా మన బైక్ అట్లీస్ట్ ఇక్కడ బోబో ఒకటి మొబైల్ హోల్డర్ నెక్స్ట్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మనం మౌంట్ రోడ్కి అయితే వెళ్దాం అనుకున్నా కానీ ఈ ట్రాఫిక్ చూస్తే హాఫ్ అన్ అవర్ నుంచి నాకు పిచ్చి లేస్తుంది అసలే ఈ ఎస్డి అడ్వెంచర్ వచ్చేసి ట్రాఫిక్లో మంచి హీట్ ఉంటుంది అన్నమాట సో హీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను అదిగో షూ కూడా వేసుకోలేదు మామూలు శాండిల్స్ వేసుకొని వచ్చాను సో దానివల్ల ఇంకా వేడి ఎక్కువగా ఉంది డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం సో ఫైనల్గా అయితే మన పాయింట్కి అయితే వెళ్ళాలి కదా ట్రాఫిక్ చూడండి అసలు సీజ్ చేసేసారు బైక్ని అమ్మా పెట్రోల్ అయితే ఇప్పటికీ మనకు అవసరం లేదు 649 కిలోమీటర్స్ అయితే జరిగింది మన బైక్ ఇంకా సర్వీస్కి దగ్గరకు వచ్చేసింది ఫస్ట్ సర్వీస్కి 1000 కిలోమీటర్స్కి అండ్ మన నంబర్ అయితే ఇంకా రాలేదు సో వన్స్ నంబర్ కూడా జనరేట్ అయిందనుకోండి సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ ఫిక్స్ చేసి నెంబర్ ప్లేట్స్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని సో దెన్ మన హంపి రైడ్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా లిటరల్లీ కాలు మండిపోతుంది రైట్ సైడ్ లెగ్ అయితే లిటరల్లీ మండిపోతుంది కాలు హీట్కి అండ్ మైలేజ్ వచ్చేసి నేను సిటీలో 3 డేస్ నుంచి సిటీలో డ్రైవ్ చేస్తుంటే నాకు దగ్గర దగ్గర మైలేజ్ అయితే పడిపోతుంది ఒక 14 అయితే చూపిస్తుంది ఇప్పుడు రౌండ్ ఫిగర్గా మైలేజ్ నాకు ఓవరాల్ మైలేజ్ సో ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంది చెన్నై సెంట్రల్ ఇక్కడ నుండి ఫస్ట్ వేలచేరి వెళ్ళి వేలచేరి నుంచి గిండి సో గిండి నుండి మనం డైరెక్ట్గా అయితే మౌంట్ రోడ్కి వెళ్ళిపోదాం నాకు తెలిసి ఈరోజు ఏ టైం అవుతుందో కూడా తెలియట్లేదు మళ్ళీ నేను ఆ ఫ్రెండ్ హోమ్కి రిటర్న్ అవ్వడానికి ఎక్కడ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో వెళ్ళిపోవడం ఇక్కడ ట్రాఫిక్ చూసారు ఎక్కడ దాకా ఉందో డెడ్ ఎండ్ వరకు ఉంది సో మనం వేలచేరి సిగ్నల్ అండ్ ఫీనిక్స్ మాల్ క్రాస్ అయితే
గిండి జంక్షన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ నాకు మ్యాప్ తెలుసు కాబట్టి సో నేను అందుకే మ్యాప్ కూడా అయితే పెట్టుకోలేదు. సో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ నాకు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. లెగ్స్ అయితే కింద మంచి హీట్ అన్నమాట. అది లెఫ్ట్ సైడ్ కాదు, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఉంది హీట్ అనేది. ఇంకెంతసేపు పడుతుందో తెలియదు. నాకు తెలిసి ఇంకో 45 మినిట్స్ 1 అవర్ పడుతుందేమో. నేను బయలుదేరే 1 అండ్ హాఫ్ అవర్ అయింది. రేడియేటర్ సౌండ్ అసలు నాకు చెవుల్లో అంతా నొప్పి వచ్చేంత సౌండ్ వస్తుంది. అంత పెద్ద సౌండ్ రేడియేటర్ సౌండ్ మరి దారుణం. కొంచెం ఎస్డి ఓబిడి 2.0లో ఇది కొంచెం హీట్ ఇష్యూస్ కొంచెం తగ్గించినట్టయితే బాగుండేది. నేను చూసిన రివ్యూస్ ఈ బైక్ తీసుకోకముందు ఏం చెప్పారంటే హీటింగ్ ఇష్యూస్ అనేవి ఫస్ట్ సర్వీస్ ఓబిడి 2.0లో ఫస్ట్ సర్వీస్ అయిపోయాక చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూసానేమో ఫస్ట్ సర్వీస్కి అయితే మన బైక్ ఇంకా ఇవ్వలేదు, బట్ హీట్ అయితే బాగా నాకు ఎక్కువగానే అనిపిస్తుంది శాండిల్స్ వేసుకున్నప్పుడు. బెటర్ ఎవరైనా ఎస్డి అడ్వెంచర్ కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా షూ అయితే యూజ్ చేయండి. సో ఫైనల్గా మనం సైదాపేట జంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ సిగ్నల్ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటేనేమో గిండి బ్రిడ్జ్ అయితే వస్తుంది. మనం దీనిలో లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తేనేమో మనం డైరెక్ట్గా దీనికైతే వెళ్ళిపోతాం, లైక్ సైదాపేట జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుండి మౌంట్ రోడ్ వెళ్ళడానికి ఒకటే రోడ్డు, ఎలాంటి డీవియేషన్స్ అయితే ఉండవు అనమాట. సో దిస్ ఇస్ ద రోడ్. ఇది యాక్చువల్లీ 1 వే కానీ అందరూ ఆపోజిట్లో కూడా వస్తుంటారు 2 వే లాగా. సో చూసుకుంటూ డ్రైవ్ చేయాలి ఈ రోడ్లో మాత్రం. ఇప్పటికైతే 1 వే ఇది చెప్పానా వస్తూ ఉంటారని. ఇది ఇక్కడ వస్తున్నారు బాబాయిలు ఇద్దరు. సైదాపేట జంక్షన్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఈ బ్రిడ్జ్ కింద సైదాపేట జంక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ వెహికల్ సిగ్నల్ మనకే పడింది. సో మన అదృష్టం వెయిట్ చేసే పని అయితే లేదు సిగ్నల్లో, ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవడమే. నిజంగా చెప్తున్నా సీరియస్లీ, ఇదైతే బైక్ నా కాళ్ళు ఫుల్గా అయితే కిందకి రావట్లేదు. ఎందుకంటే నా హైట్ వచ్చేసి 5'8" అనమాట. 5'8"కి నాకు కిందకి రావట్లేదు అంటే ఇంకా అర్థం చేసుకోండి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందో. సిగ్నల్ సో అన్న బైక్ పాపం సిగ్నల్ అయితే వేసుకొని వస్తుండే, అందుకే చెప్పారు సిగ్నల్ పడుతుందని. లెఫ్ట్గా వేస్తుంది, రైట్ మొత్తం రైట్కి వస్తుంది అందుకని చెప్పేసి. బెనెలి బైక్ సౌండ్ చూసారు అసలు ఎలా ఉందో. ఎక్సలేటర్ ఇస్తాడు చూడండి, ఇప్పుడు తనిస్తాడు బా. డబుల్ సైలెన్సర్ డ్యూయల్ సిలిండర్ ఒక బైక్ కావాల్సిన బైక్ అది నా చేతిలో పడితేనా. అడిగి ఒకసారి రైడ్ చేద్దామా ఏమంటారు టిడిఎస్. బైక్ అయితే పరిగెడుతుంది, గుర్రం కంటే అరేబియన్ గుర్రం అంటారు కదా అలా ఉంది. ఏంటో మనం ఎన్ని కొత్త బైకులు కొన్నా కానీ ఇంకొక మార్కెట్లో కొత్త బైక్ ఇంకోటి చూస్తే మన మనసు ఆటోమేటిక్ దాని మీదకి వెళ్తుంది.
ఎందుకంటే అది బైకర్స్ ఒక నేచర్ అన్నమాట. సో నాకైతే ఈ బైక్ మీదకి వెళ్ళిపోతుంది మళ్ళా వద్దులు. ప్రస్తుతానికి ఇదే మనం కొంచెం యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెంచుకొని కొంచెం మన కంటెంట్ ఫ్యామిలీ అంతా పెంచుకున్న తర్వాత బాగా రీచ్ వస్తే ఈ బినాలే చూద్దాం. సో నేనైతే ఒక బోబో అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎంఆర్పి 1200 అయితే వచ్చింది. వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ ఇది క్యాజువల్గా పెట్టుకోవడానికి. ఎందుకంటే మన బైక్కి ఛార్జబుల్ యాక్సెసరీస్ అవసరం లేదు, బైబుల్టే బైక్లు అయితే వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే ఇది సపరేట్గా ఉంటే సరిపోతుంది, నాకు ఎలాంటి ఛార్జింగ్ అయితే కేబుల్ అవసరం లేదు. అండ్ కమింగ్ టు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి, సో హెచ్జీజే రెవల్యూషన్ కంపెనీ అయితే నేను యూజ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద బ్రాండ్. సో మీరు చూసారు కదా ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి 1600 రూపీస్ అయితే పడుతుంది. సో వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత నేనైతే ఔటర్ లుక్ అయితే వద్దనుకుంటున్నా, జస్ట్ గ్రిల్ లోపల అయితే ఫిక్స్ చేపిద్దాం అనుకున్నా. సో అది కూడా అయితే చూద్దాం క్లారిటీగా. చూసి 1695 తక్కువగా 1700 అనమాట, ఒక 5 రూపాయలే తక్కువ. సో ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత మీకు అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ప్రోడక్ట్ రివ్యూ వచ్చేసి నేను నైట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు ఒకసారి ఆన్ చేసి. సో అప్పటి వరకు అయితే, అండ్ ఇవన్నీ వచ్చేసి మన ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే బైక్కి ఫిక్స్ చేపిస్తామో దానికి కావాల్సిన క్లాంప్ సెటప్ అనమాట. ఇవి మనం సపరేట్గా తీసుకోవాలి, ప్రైస్లో అయితే ఇంక్లూడ్ అవ్వదు. సో ఇది వచ్చేసి ఎంఆర్పి ఎంత పడుతుందంటే 195 రూపీస్ పడుతుంది ఈచ్ క్లాంప్, ఒక్కొక్క ఫాగ్ ల్యాంప్కి వచ్చేసి. మనకి 2 ఫాగ్ ల్యాంప్స్కి 2 క్లాంప్స్ అయితే కావాలి. సో ఓవరాల్గా బడ్జెట్ ఎంత అయింది, బడ్జెట్ ఫ్రెండ్లీయా లేకపోతే ఏంటనేది మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. సో ఈ ప్లేస్లో అయితే నేను ఫిక్స్ చేపిద్దాం అనుకున్నా. ఇప్పుడైతే కొంచెం రేడియేటర్ వల్ల ఇదంతా బంపర్ చాలా హీట్గా అయితే ఉంది. సో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఇంజన్ అయితే కూల్ అవుతుంది. సో దాని తర్వాత అయితే మనం ఫిక్స్ చేద్దాం. సో ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అవి అయితే ఒకటి ఫిక్స్ చేపించేసాను. సో మన గ్రిల్కి కనెక్షన్ వచ్చింది కదా ట్యాంక్ గ్రిల్కి, సో ఆ కనెక్షన్కి నేను ఫాగ్ ల్యాంప్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో లోపల బయట ఎక్కడ తెలియకుండా, సో బైక్ ఇన్సైడే ఉందన్నమాట. నాకు ఇలా ఉంటే అసలు నచ్చదు, ఎలా అంటే లైక్ బయట వచ్చేసి పెద్ద పెద్దగా ఉండడం నాకు అసలు నచ్చదు. సో ఇప్పటికీ మన బైక్ కొత్తది కాబట్టి, సో ఇది అనేది బయటికి కనిపించకుండా ఉండాలని లోపలికి అయితే పెట్టేశా. సో కనెక్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు వైరింగ్ కనెక్షన్, ఈ సైడ్ మాత్రమే ఫిక్స్ చేశారు. సో ఆ సైడ్ ఇంకోటి సెకండ్ సైడ్ అయితే ఉంది, అదొకటి బోబో ఒకటి, బ్యాక్ సైడ్ మడ్ హంగర్ ఒకటి. సో మొత్తం 3 థింగ్స్ అయితే మనం ఈరోజు ఇన్స్టాల్ అయితే చేపిస్తున్నాం. సో ఒక లైట్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేయించాను, సేమ్ ప్లేస్లో ఆ సైడ్ ఇంకోటి ఫిక్స్ చేయించాను. సో మన హెడ్ ల్యాంప్ ఇవన్నాయి కదా లైక్ ఎలా అంటే ఇండికేటర్స్ టచ్ అయ్యేలాగుంది. సో అయినా ప్రాబ్లం ఏం లేదు, మొత్తం ఓకే. సో ఇక్కడ లైట్ కొంచెం తగిలినట్టుగా ఉంది అనిపించింది నాకైతే, కానీ ఓకే క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనం అంతగా ఇది చేయం కాబట్టి లైట్ అయితే ఓకే. సో నాకైతే బాగానే ఉంది, రెండు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనం దీని వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నైట్ అయితే వ్యూ ఒకసారి మీకు చూపిస్తాం. సో బోబో కూడా అయితే ఫిక్స్ చేశాను అనమాట, నేను ఎప్పుడు బోబో బ్రాండే యూజ్ చేస్తాను. సో అందుకని చెప్పి బోబో కూడా పెట్టించేశాను. అండ్ 2 ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఫిట్టింగ్స్ అయిపోయినాయి, ఓన్లీ వైరింగ్ కనెక్షన్ మాత్రమే ఇవ్వాలి. సో ఎక్కడ ఫిట్ చేశాను అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ ట్యాంక్ బ్యాగ్ కూడా వేపిద్దామని ఆశ అయితే ఉంది, కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వేపించట్లేదు. వన్స్ మనం లదాక్ 3rd టైం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ ఈ మ్యాగ్నెటిక్ బ్యాగ్ అయితే వేసిద్దాం. ఇది వచ్చి 4000 రూపీస్ సంథింగ్ వరది విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అనుకుంటా. సో బ్యాగ్ అయితే బాగుంది, 15 లీటర్ కెపాసిటీ. సో వన్స్ మనం ఇదంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్యానియర్స్ మొత్తం సెటప్ చేసుకుని అప్పుడైతే మనం తీసుకుందాం. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ట్యాంక్. బ్యాగ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడే వైరింగ్ కనెక్షన్కి అయితే వైర్ అయితే చెక్ చేస్తున్నారు. సో మొత్తానికి మన బైక్కి కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే మనం అయితే లైక్ బోబో హోల్డర్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్, సో ఇలాంటివి కావాల్సినవన్నీ నేనైతే బైక్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం క్లియర్గా అయితే ఫిట్ చేయించుకున్నా. వైరింగ్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎవరికి బయటికి తెలిసే లేకుండా, అంటే లైక్ చికాకుగా అసహ్యంగా ఉండేటట్టు కాకుండా సో క్లియర్గా అయితే చేయించాను అనమాట. సో క్లాంప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నేను ఏం చూస్ చేసుకున్నా సరే క్లాంప్స్ కూడా బ్లాక్ క్లాంప్సే యూజ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ బైక్ ఒక కలరు, క్లాంప్స్ ఏమో సిల్వర్ కలరు ఇలా ఉంటే బాగోదని చెప్పేసి మొత్తం బ్లాక్ కలర్లోనే తీసుకున్నాను. సో ఇది ఈరోజు ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ అందరినీ. సో అంటిల్ దెన్ బాబాయ్, సైనింగ్ ఆఫ్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మన రైడ్స్లో అయితే కంటిన్యూ అవుతూ మాట్లాడుకుందాం. 1 డే 1 మోర్ వీడియో.